రానున్న ఎన్నికల దృష్ట్యా మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలో పోలీసులు కవాతు నిర్వహించారు. స్థానిక ఊత్కూరు చౌరస్తా నుండి బస్టాండ్ మీదుగా కోర్టు ఏరియా ముందు నుండి మెయిన్ రోడ్డు గుండా పోలీసులు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ గౌజ్ బాబా మాట్లాడుతూ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ప్రజల మధ్య ఉంటూ శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఈ కవాతు నిర్వహిస్తున్నామన్నారు. ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని, సంఘ విద్రోహ శక్తుల ఆట కట్టించాలని ప్రజలకు మనోధైర్యం నింపడం కోసం ఈ కవాతు ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్ఐలు మధుసూదన్ రావు, సంజీవ్, తాజుద్దీన్ తో పాటు ఎస్ఎస్బి, టీఎస్ఎస్పి, సివిల్ శాఖకు చెందిన సుమారు 150 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సివిల్ పోలీసులు అందరూ కలిపి 300 మంది ఈరోజు లక్షెట్టిపేటలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం చేస్తున్నాము. ముఖ్యంగా ఎన్నికల సందర్భంగా శాంతి భద్రతలు కాపాడడం, అదేవిధంగా ఓటు వేసే ప్రజలు భద్రతా భావంతో పోలింగ్ బూత్ వరకు వెళ్ళి చక్కగా శాంతియుత వాతావరణంలో పోలింగ్ జరిగేటట్టు చూడడం పోలీసుల కర్తవ్యం. ఇందులో భాగంగా ఈరోజు సామాన్య ప్రజలకు భద్రతా భావాన్ని కల్పించే విధంగా, అదేవిధంగా సంఘ ఉద్యోగ శక్తులను, డబుల్ మౌంగర్స్ ఎవరైతే ఆటంకం కలిగించడానికి ప్రయత్నాలు చేసేవారికి ఒక హెచ్చరిక కలిగించడానికి కూడా ఇది దోహదపడుతుంది. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి పోలీసులు రెడీగా ఉన్నారని ప్రజలకు, అదేవిధంగా అందరికీ కూడా ఒక సందేశం ఇవ్వడానికి ఫ్లాగ్ మార్చ్ ఈరోజు లక్షెట్టిపేటలో నిర్వహిస్తున్నాం. రానున్న ఎలక్షన్లో భాగంగా ఓటర్ స్వేచ్ఛాయుత వాతావరణం ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలీస్ కళాకారులను అందరిని వివరించడం జరిగింది. అందరం కూడా శాంతి భాగంగా శాంతి ఓటర్కి స్వేచ్ఛాయుత వాతావరణం ఓటు హక్కు చేసుకోవడానికి మేము బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది.